కావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కంపెనీని ఆపినారు. వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా, అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అందరు గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు. ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎన్టీ రామారావు గారు మొట్టమొదట 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే మరి వృద్ధులకు, వితంతువులకు, వీళ్ళందరికీ కూడా వికలాంగులకు 75 రూపాయలతో పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. అదే పంపిణీని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం 200 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. ఆ 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు 2000 రూపాయలకు పెంచినటువంటి పంపిణీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము 3000 ఇస్తామని చెప్పి ఆ 3000 రూపాయలను ఇవ్వడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది. 250 రూపాయల ప్రకారం సంవత్సరానికి పెంచుతూ దిగిపోయే నాటికి 5000 రూపాయలను కలిపి 3000 ఇవ్వడం జరిగింది.